సడన్గా మైక్ ఇస్తే అంటే బ్రేక్ మీకు బ్రేక్ నాకు సడన్గా ఐఎమ్ యాక్చువల్గా ప్రిపేర్డ్ కాదు కానీ ప్రయత్నిస్తాను. ఈ సినిమా యాక్చువల్గా నేను కెరియర్ స్టార్ట్ చేసిన సురేష్ ప్రొడక్షన్స్లో సురేష్ బాబు గారి దగ్గర. ఒక రకంగా చెప్పాలంటే 10 సంవత్సరాలు వెళ్ళిపోయి మళ్ళీ సురేష్ ప్రొడక్షన్స్కి వచ్చి ఈ సినిమా చేయడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక రకంగా సినిమా అన్న కళను నేను నేర్చుకుంది ఆయన దగ్గరే. సో ఈ సినిమా ఆయనకు ఒక గురుదక్షిణ లాంటిది. ఆ తర్వాత 2016లో నేను శ్యామ్కి సినిమా ప్రపోజ్ చేశాను. అప్పటి నుంచి తను ఒప్పుకోవాలి అని ఒక తపస్సు నాకు. సినిమా చూసినప్పుడు అలా అనుకునేదాన్ని తను ఎట్లా అన్న ఈ సినిమా చేయాలి అని చెప్పని. సో 2018లో తను మాట ఇచ్చింది. అండ్ నందిని, హూ ఈజ్ ఎ వెరీ డియర్ ఫ్రెండ్, షీ అగ్రీడ్ టు డైరెక్ట్ దిస్ ఫిల్మ్. సో నందిని, థ్యాంక్ యూ వెరీ మచ్. యూ హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్ అండ్ ఇట్స్ లుకింగ్ సూపర్బ్. దట్స్ వాట్ ఐ కెన్ సే. యూ ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యువర్ వర్క్. శామ్ గురించి చెప్పాలి అంటే, శామ్ నాకు కొన్ని సంవత్సరాలుగా తెలిసిన, షీ సర్టన్లీ ఏ ఉమెన్ దట్ రిప్రజెంట్స్ ఏ కంప్లీట్నెస్. తనలో ఉన్న డిసిప్లిన్, తనలో ఉన్న ప్యాషన్, తనలో ఉన్న డెడికేషన్ సెట్ మీదే చూడాలి తన్ని. షీఈస్ సో ప్రిపేర్డ్ ఫర్ వాట్ షీ డస్. సో శామ్, వాట్ యూ హ్యావ్ డన్ ఇన్ దిస్ ఫిలిం, ఇట్స్ యాక్చువల్లీ ద కొరియన్ సా దిస్ అండ్ సెడ్ ఇట్ ఈస్ బెటర్ దాన్ ఎనీ వర్జన్ ఇన్ ద వరల్డ్. సో ఐ థింక్ యూ హ్యావ్ డన్ గ్రేట్ వర్క్. ఈ స్టేజ్ మీద యాక్చువల్గా ఇట్స్ ఫీలింగ్ ఆక్వర్డ్ టు స్టాండ్ విత్ మై చైల్డ్హుడ్ క్రష్ విచ్ ఈస్ వెంకటేష్ సార్. ఐ రిమెంబర్ లాంగ్ టైమ్ బ్యాక్ సంబడి ఆస్క్ మీ హూ ఈజ్ యువర్ క్రష్ అంటే ఐ సెడ్ ఇట్స్ వెంకటేష్ అండ్ ఇట్స్ నెవర్ చేంజ్డ్. హీఈస్ మై, తెలుగులో అన్నట్టుగా నాకు నా మనసులో 6 అడుగులు అందగాడు. సో నా కెరియర్ స్టార్ట్ చేసింది వెంకటేష్ గారి సినిమా జయం మనదేరాలో. నేను అందులో అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. సో ఫస్ట్ డే షూట్ అప్పుడు వీఆర్ షూటింగ్ ఇన్ యూరప్ అండ్ దేర్ వాజ్ ఏ సంథింగ్ నీడెడ్ ఆన్ ద సెట్ అండ్ వెంకటేష్ గారు నా దగ్గరికి వచ్చి, సునీత ఇది కొంచెం ఐరన్ చేస్తామని ఆయన షర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ 10 డేస్ ఎవరిని ఐరన్ చేయించాలి, ఆయన షర్ట్ నేనే ఐరన్ చేశాను. సో దట్స్ ద ఫాండెస్ట్ మెమరీస్ ఐ హ్యావ్. అండ్ వాట్ కెన్ ఐ సే అబౌట్ రాణా? రాణా ఈజ్ సమ్వన్ ఐ నో ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ అండ్ నౌ హీఈస్ ఏ మోర్ దెన్ ద హీరో అండ్ సో పాపులర్ అరౌండ్ ద వరల్డ్. వాట్ ఐ నో ఆఫ్ హిమ్ ఈజ్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ విత్ ఎ గోల్డెన్ హార్ట్. అంత మంచి మనసున్న మనిషి నేను ఇప్పటిదాకా ఎప్పుడు కలవలేదు. సో అండ్ ద రెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్, ఎస్పెషల్ రిచర్డ్ ప్రసాద్, ఐ మిస్ హిమ్ టుడే. హీఈస్ ఎ డియర్ ఫ్రెండ్, హీఈస్ నాట్ హియర్ టుడే. జయశ్రీ, వెరీ షీ, యా, షీఈస్ డన్ ఎ గ్రేట్ జాబ్. మిక్కీ, హూ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్, హీఈస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ వన్ పర్సన్ హూ ఐ ఆమ్ లైక్ ఐ హ్యావ్ టు, ఐ డోంట్ ఈవెన్ నో హౌ టు ఈవెన్ థ్యాంక్ ఈజ్ నాగశౌర్య. ఐ మీన్ హీఈస్ సచ్ ఏ డిలైట్ అండ్ ఎ ప్లెజెంట్ హ్యూమన్ బీయింగ్ టు వర్క్ విత్. ఐ హోప్ ఐ గెట్ టు డూ మోర్ ఫిల్మ్స్ విత్ హిమ్ ఇన్ ద ఫ్యూచర్. సో థ్యాంకింగ్ ఎవ్రీబడి, ఆల్ ద యాక్టర్స్, రావు రమేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ సునైన అండ్ స్నిగ్ధ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వివేక్ గారు. ఆయన చాలా క్వైట్గా ఉంటారు కానీ చాలా పాఠాలు నేర్పిస్తారు. అండ్ ఐ లెర్న్డ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ ఫిలిం వర్కింగ్ విత్ హిమ్. సో సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ ప్రగతి, ఎ వెరీ డియర్ ఫ్రెండ్, అండ్ తేజ, హీస్ డన్ ఎ గ్రేట్ జాబ్. ఐ మీన్ యూ విల్ బి వెరీ హ్యాపీ సీయింగ్ హిమ్ ఇన్ ద ఫిల్మ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.